బీజేపీ దీక్ష వెనక టీడీపీ అజెండా ఉందని రాష్ట్ర ప్రత్యేక సలహాదారు సదర్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో బీజేపీ ప్రస్తుతం టీడీపీ అజెండాను ముందుకు తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగానే అలాంటి రాజకీయాలు ఎత్తుగడలు తెలియదు. ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటిది తెలియదు. వాళ్ళకే ఇచ్చారు ఫైనాన్స్ వాళ్ళకి, వాళ్ళు వర్కౌట్ చేసి అది సరిగా కాదు, కొంచెం వర్కౌట్ చేయమన్నారు, దానివల్ల అవుతుంది. హ్యాడ్ హీ టేకన్ నేరుగా అనౌన్స్ చేసేస్తాను మీ ఇష్టం అనుకుంటే అదైనా చేసేయగలిగింది వాళ్ళు, లేదా ఫైనాన్స్ వాళ్ళు చెప్పిందే ఫైనల్ అనుకుంటే చేయగలిగేవాళ్ళు. కాదు, దీన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఎంప్లాయీస్ని చేయాలి. అట్ ది సేమ్ టైం టుమారో సంబడి షుడ్ నాట్ పాయింట్ అవుట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరీ విపరీతమైన దీనికి పోయినారనేది కాకుండా గ్రూప్ పెరుగుదల ఉంటుంది, దీన్ని కూడా బ్యాలెన్స్ యాక్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉండాలి. రెస్పాన్సిబుల్ వేలో ఉండేది వల్ల డిలే అవుతుంది. సార్ సీఎం గారు రెండు రోజుల్లో అయిపోతుంది, 2-3 డేస్ ప్రజాగ్రహ సభ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒకటి పెట్టారు. ప్రజలు ఆగ్రహంగా ప్రభుత్వం మీద ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఏం బాగాలేదని ప్రకాష్ జావడేకర్ కూడా వచ్చారు. ఎట్లా రెస్పాండ్ అవుతుంది బీజేపీ అని? ఇప్పుడు ఇక్కడ స్టేట్లో బీజేపీ అంటే టీడీపీ ఏజెంట్లుగా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు ఎవరో నడుపుతున్న అజెండా దాని ప్రకారం నడుస్తున్నట్టు తప్ప సొంత ఇదైతే ఉండట్లేదు. మాకు సంబంధించినంత వరకు స్టేట్ సెంటర్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేది మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. పొలిటికల్ దీనికి సంబంధించినంత వరకు అక్కడ బీజేపీ కానీ టీడీపీ కానీ లేదా ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ అందరూ ఒకే ఒకరు పల్లవి ఎందుకుంటే ఇంకొకరు దానికి కోరస్ తీసుకోవడము, ఒకరు రాగం తీసుకుంటే ఇంకొకరు కోరస్ తీసుకోవడం చేస్తున్నారు తప్ప ఇవి సొంత ఆలోచనలు కానీ నిజంగా రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూసేది కానీ ఉన్నట్లేదు. కేవలం రాజకీయంగా ఏదో ఒకటి చేయాలి. ఈరోజు పదనం ఒకటి అంటే మధ్యాహ్నం ఒకటి అంటారు. వీళ్ళు ఏమన్నారో అదే తీసుకొని బీజేపీ వాళ్ళు వచ్చి అదే మాట్లాడతారు. స్పెసిఫిక్గా ఇదిగో ఇక్కడ సమస్య ఉంది, దీనికి మేము పరిష్కారం ఇది చెప్తామని ఒక్కటి చెప్పమనండి, దానికి మేము సమాధానం ఇస్తాం. ఊరికి వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, వాళ్ళే ఒక ఆరోపణ చేయడం, ఆ మనసులో వాళ్ళే వచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అనడం, వాళ్ళే వచ్చేసి మత మార్పిళ్ళు ఉన్నాయనడం, వాళ్ళే వచ్చేసి దేవాలయాలు కొనబెట్టడం, అది ఒకడు చేస్తే ఇంకోటి అందుకోవడం, దీనికి తానతందాన అనే ఒక చిన్న సెక్షన్ ఆఫ్ మీడియా ఉండడం వల్ల జరుగుతున్నాయి తప్ప వాళ్ళు చెప్పే దాంట్లో ఏమీ లేదు. అందులో బీజేపీ అంటున్న దానికి వాళ్ళకి ఎంటిటీనే ఉండేది, అసలు వాళ్ళ ఉనికే తక్కువ. వాళ్ళు అనాలి కాబట్టి టు సపోర్ట్ టీడీపీ ఇండైరెక్ట్ చేస్తున్నది తప్ప దానికి మేము వాల్యూ ఉందని మేము అనుకోవట్లేదు. టీడీపీ టీడీపీలో ఎవరైతే ఓన్లీ బీజేపీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారో ఎంపీలు వాళ్ళే కీ రోల్ ప్లే చేస్తున్నారు, అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఈయన వెనక ఉండి దాంట్లోకి తన మనుషులను పంపించి అక్కడ నుంచి ఆపరేట్ చేయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జనసేనలో తన మనుషులు పెట్టి అక్కడ ఆపరేట్ చేయించగలరు. దా వస్తున్నవి చూసినా మీకు అదే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం టీడీపీ ఒకటంటే మధ్యాహ్నం వాళ్ళు అదే అందుకుంటున్నారు. సొంత ఆలోచన కానీ సొంతంగా ఏదైనా స్టేట్ కోసం మేము చెప్తామనేది కానీ ఏదీ లేదు. లేదా బీజేపీ మహా అనేది అంటే మతం తప్ప ఇంకోటి తీసుకుందాం, ఆ పాయింట్ తీసుకొచ్చి దాని మీద ఏదో మాట్లాడాలనిపిస్తుంది. దానికి కూడా అలా ఎలాంటి సాక్ష్యం కానీ ఆధారం కానీ లేకుండా ఫలానా ఇదని లేకుండా వాళ్ళే ఏదో ఒకటి వేస్తారు, వేసేసి ఒక ఆరోపణ చేసేస్తారు, అది తుడుచుకోమని చెప్తారు. ఆ టీం అంతా మొత్తం కలిసికట్టుగానే నడుస్తున్నారు, చూడడానికి వేరు వేరుగా ఉన్నా కూడా కలిసికట్టుగా.